ఇక మనం డిఫరెన్షియేషన్ లో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలో సింపుల్ గా చెప్తా. ఇట్లా ఖాళీ ఎక్స్ప్లెనేషన్ ఉంటది, ఏదైనా ఫార్ములా వస్తే సిన్స్ అండ్ వెట్టి రాసేస్తాం. ఇట్లా మనము మీకు ఏదైనా పర్టికులర్ సమ్ కావాలనుకుని డిస్క్రిప్షన్ లో టైం స్టాంప్స్ అని ఒకటి ఉంటది, అక్కడ మనం ఏదైనా ప్రాబ్లం మీద నొక్కగానే డైరెక్ట్ అదే ప్రాబ్లం కాడికి వీడియో అనేది స్కిప్ అయిపోతుంది. సో ఒక్కొక్క ప్రాబ్లం మనం చేసుకుంటే వెళ్ళిపోదు. ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చిండు, 4 sin α, ఆల్ఫా ఇస్ కాన్స్టెంట్ అన్న, అవునా? సో మన డిఫరెన్షియేషన్ అంటే మనకి ఎడ్డిగా గుర్తుండాల్సింది ఏంది, డివై బై డిఎక్స్. సో ఇక్కడ మనకు వై ఏమి ఇవ్వలేడు, సో నేను సొల్యూషన్ అని చెప్పి లెట్ వై ఈక్వల్స్ టు 4 sin α కామా ఆల్ఫా ఇస్ కాన్స్టెంట్ ఆడిచ్చింది రాస్తా కాన్స్టెంట్. మీరు ఎంత నీట్ గా అయితే అంత నీట్ గా ప్రజెంట్ చేయడానికి చూడండి. సో నేను దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాం, దీంతో చేస్తాం, ఎక్స్ తోటి చేస్తాం, ముంగట డివై డిఎక్స్ కదా, 4 sin α. సో ఆల్ఫా అనేది కాన్స్టెంట్ అన్నాడు కదా, మనకి మన ఫార్ములా తెలుసా అంటే డెరివేటివ్ ఆఫ్ ఎనీ కాన్స్టెంట్ దట్ ఈస్ కే ఈజ్ 0. ఇక్కడ కాన్స్టెంట్ అంటే మనకి ఎట్లా నంబర్ అని గిట్ట గుర్తుండాలి. సో డెరివేటివ్ ఆఫ్ ఎనీ నంబర్ అనేది 0. సో ఇప్పుడు ఏమైతుంది, 4 ×d/dx(sin α) కదా 0. ఇక్కడ 4 కి ఎందుకు చేసుకోలేము బ్రో అంటే మనం 4 అనేది సైన్ ఆల్ఫా ముందుంది, అదొక కోఎఫిషియంట్ అని అనుకుందాం. 4 ఇది ఉంది కాబట్టి 4 బయట రాసుకున్నా, సైన్ ఆల్ఫాకే పెట్టుకుంటాం. ఫంక్షన్స్ కే మనము డెరివేటివ్స్ పెడదాం ముందు చెప్పినట్టే. సో 4 ×0 = 0, dy/dx = 0, ఇది ఫస్ట్ వన్ అయితే. సెకండ్ వన్ వచ్చేసరికి ఏముంది, 5 × x^n లెక్క ఉంది కదా, y = 5 × x^7. లెట్ అని తీసుకుంటాను నేను, గివెన్ అని ఎందుకు తీసుకున్నా అంటే ఒకవేళ క్వశ్చన్ లోనే మనకు వై ఈక్వల్స్ టు అని ఇచ్చింది అనుకో, గివెన్ అని తీసుకుంటాం. మనం అజ్యూమ్ చేసుకున్నాం అనుకో వై ఈక్వల్స్ టు అని తీసుకుంటాం, మనం అజ్యూమ్ చేసుకునేటప్పుడు లెట్ అని పెడతాం అంతే. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, dy/dx = dy/dx(5 × x^7). ఇక్కడ నేను 5 బయటికి రాసేస్తా, x^7 కి ఎట్లా అంటే సిన్స్ కదా ఉల్టా ట్రయాంగిల్ సింబల్ ఉండాలి, x^n = పవర్లు ఉన్నది ముంగట రాస్తాం, పవర్ ని -1 చేసేస్తాం. సో 5 × 7 × x^7 −1. సో 5 × 7 × x^6, 5 × 7 = 35 × x^6. ఇంతే. ఈ ప్రాబ్లం కి నెక్స్ట్ ప్రాబ్లం కి చిన్న చిన్న కాదు ఒక 90% సిమిలర్ ఉంది. ఇక్కడ మనకి బైలో 2 ఉంది, అది గిట్ట ఎట్లా చేస్తామో చూసుకుందాం. మీరు లెట్ y = 5 × 7/2. సో dy/dx ఏమైతుంది, ఈ డైలాగ్ మీరు ప్రతి ప్రాబ్లం కి రాయొచ్చు రాయకపోవచ్చు మీ ఇష్టం, రాద్దాం. సో 5 × dy/dx(x^7/2). సో 5 × పవర్లు ఉన్నది ఏం చేయాలి, ముంగట రాయాలి, x^7/2 −1. ఇదే ఫార్ములా కదా, ఇక్కడ నేను dy/dx పెట్టలేదు చూడండి, ఎగ్జామ్ లో మీరు పెట్టాల్సిందే dy/dx(x). ఇక మనం ఫార్ములా పర్టికులర్ గా బట్టి కొట్టాల్సిన పని లేదు, ఎందుకంటే ఫార్ములా ఏడో వాడతామో తెలిస్తే సగం ప్రాబ్లం అన్న అయిపోతుంది. ఇక్కడ డినామినేటర్ లో 2 ఉంది, సో 2 టేబుల్లో 5 రాదు. సో న్యూమరేటర్ ని ఇంటూ చేసేస్తా. ఈడ ఏం చేస్తాం బ్రో అంటే 7/2 − 1 కదా, ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు, 1, 2 కెల్సియం తీసుకుంటా, ఎల్సియం అంటే 1 వచ్చేదాకా చేస్తాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న దాన్ని మనం డినామినేటర్ లో రాస్తాం, న్యూమరేటర్ లో డినామినేటర్ ని కంపేర్ చేసుకుంటాం, డినామినేటర్ డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి ఓన్లీ న్యూమరేటర్ రాస్తాం, మైనస్ ఇక్కడ 1 ఉంది ఇక్కడ 2 ఉంది, సో 1 × 2. సో ఆన్సర్ ఏమైతే 35/2 × x^5/2, ఇంతే ఆన్సర్. ఇట్లా మనము సింపుల్ టు కాంప్లికేటెడ్ వెళ్ళిపోదాం. డిఫరెన్షియేషన్ అనేది డెడ్ ఈజీ ఉంటుంది. ఇక్కడ మనకేమిచ్చిండు, డిఫరెన్షియేట్ అని చెప్పి అన్ని ఎక్స్లల్ ఇచ్చిండు, ఇక్కడ e^x ఫంక్షన్ ఇచ్చిండు, ఎక్స్పోనెన్షియల్ ట్రిగ్నోమెట్రిక్ లాగరిథమిక్ కదా, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అనేది అన్నిటికీ సేమే. సో నేను డైరెక్ట్ ఏం చేస్తా, లెట్ y = x³ + 2x² + 5x + 1. సో dy/dx ఎంత అవుతుంది, 3x² + 2 × 2x
ప్లస్ ఫైవ్ ఆఫ్ వన్ ప్లస్ జీరో. డైరెక్ట్ ఎందుకు రాసామంటే ప్రతిసారి మనం ఫార్ములా అంటే చేసే కొద్ది ఈజీగా అయిపోవాలన్నా కదా. సో ఈడి ఏమేమి రాసినాం అంటే సిన్స్ లో రాస్తా. ఇది ఎట్లా ఉంది, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ కదా. ఎక్స్ పవర్ ఎన్ అంటే ఏం చెప్పినా, పవర్ది ముంగట ఎక్స్ పవర్ లకని ఒకటి తీసేయాలి. త్రీ ఉంది, త్రీ ముంగట రాసిన, త్రీ మైనస్ వన్ టూ అయిపోయింది. ఎక్స్ స్క్వేర్ కి టూ ముంగట రాసిన, టూ మైనస్ వన్ ప్లస్ వన్ అయిపోయింది. ఇది ఏంటంది, ఎక్స్ పవర్ వన్ కదా. సో దీనికి మనకు డైరెక్ట్ ఏముంది, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్. ఇది డిఎక్స్ బై డిఎక్స్ ఏమైతుంది, వన్ అవుతుంది. సో అట్లా గుర్తు పెట్టుకున్నా పర్లే. ఈడ ఏమైంది, డి బై డిఎక్స్ ఆఫ్ కే. కే అంటే ఏంది, కాన్స్టెంట్ కదా, ఏదో ఒక నంబర్, నంబర్ ఉంటే జీరో రాసేసాం. సో దీని ఆన్సర్ మొత్తం ఎంత, త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫైవ్ అయిపోయింది. ఏంది ఇది, డివై బై డిఎక్స్. వై అంటే ఏంది, ఇచ్చిన ఫంక్షన్ కి డెరివేటివ్ వేస్తే ఆన్సర్ వచ్చింది, సింపుల్ అయిపోయింది. నెక్స్ట్ ఇది ఏముంది, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ సైన్ ఎక్స్ లాగ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. వై ఈక్వల్స్ టు లెట్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో ఈ పవర్ ఎక్స్ కి ఈ పవర్ ఎక్స్, సైన్ ఎక్స్ కి ఏమో కాస్ ఎక్స్, లాగ్ ఎక్స్ కి ఏమో వన్ బై ఎక్స్. ఇవి ఫార్ములాలు. ఇక ఈ ఫార్ములాలు మనకి ఎట్లా వచ్చినాయి అంటే, ఒకటి ఉంటది ఫస్ట్ ప్రిన్సిపల్ అని ఒకటి ఉంటది, దాంతో వన్ వస్తాయి. ప్రూఫ్లు మనకు అవసరం లేదు ఎగ్జామ్లలో. సో ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ వస్తుంది, సైన్ ఎక్స్ కి ఏమో కాస్ ఎక్స్, సేమ్ కాస్ ఎక్స్ కి ఏమో మైనస్ సైన్ ఎక్స్ వస్తుంది. ఏంది, డి బై డిఎక్స్. డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఏమో వన్ బై ఎక్స్. ఇక్కడ మనకి ఎంత ఎన్ని ఎంత అంటే ఒక 70% ఆఫ్ ఫార్ములాస్ కవర్ అయిపోయినాయి. సో ఈ ఫార్ములాలు ఎట్లా వచ్చినాయో అన్నదానికంటే ఫార్ములా గుర్తు పెట్టుకుంటే మనకు ప్రాబ్లమ్ ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు మనకి నెక్స్ట్ సమయం ఉంది, అది ఇట మనకి డైరెక్ట్ ఫార్ములా. ఇక్కడ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు సైన్ ఎక్స్ ఏంది, కాస్ ఎక్స్, లాగ్ ఎక్స్ అంటే వన్ బై ఎక్స్ కదా. సో టూ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ త్రీ ఇంటూ వన్ బై ఎక్స్ అంతే కదా, డివై బై డిఎక్స్. డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు టూ కాస్ ఎక్స్ ప్లస్ త్రీ బై ఎక్స్ ఈస్ ద సొల్యూషన్. మీరు ఇది ఎగ్జామ్ లో ఇట్లా డైరెక్ట్ రాస్తారు కాబట్టి రిప్రజెంటేషన్ చూసుకుందాం. లెట్ వై ఈక్వల్స్ టు అని చెప్పి ఇది రాస్తా. దీని తర్వాత ఏం సోది రావాలి, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని చెప్పి ఇది రాసేసి ఇస్తారు. మీకు ఇంకా ఫుల్ మార్క్స్ కావాలి ఒక్కడికి, ఒకవేళ మీరు రైటింగ్ మంచలేదు అనుకో, కట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. దానికి గిట మనం నీట్ గా రాసి ఏం చేస్తాము, సిన్స్ అని పెట్టి డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ కదా, దాని ఏమో కాస్ ఎక్స్, డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ అనేదేమో వన్ బై ఎక్స్. ఇట్లా మనం నీట్ గా రాసినాం అనుకో వస్తాయి. ఈ సిన్స్ అనేది బ్రాకెట్ లోపల పెట్టాలి, బ్రాకెట్ నిండి చేసేయాలి, కంప్లీట్ గా ఉండాలి ఏదైనా. ఇక నెక్స్ట్ సమయం ఇచ్చిండు, ఎక్స్ క్యూబ్ ప్లస్ త్రీ పవర్ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్. ఏదైనా ఫంక్షన్ చెప్తాను చూడండి, ఆల్జిబ్రిక్ ఫంక్షన్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, నార్మల్ ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్. సో మనం ఏం చేస్తాం, లెట్ వై ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ త్రీ పవర్ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు డివై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ త్రీ పవర్ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్. ఇక్కడ మనకు మధ్యలో ప్లస్లు ఉన్నాయి కాబట్టి త్రీ టర్మ్స్, అది స్టార్టింగ్ ప్రాబ్లం నుంచి అది బేసిక్ కాబట్టి అది మనం అంత కాన్సన్ట్రేషన్ చేయలేము. సో డివై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అంటే త్రీ ఎక్స్ స్క్వేర్. ఇది ఎట్లా ఉంది, ఫస్ట్ వచ్చేసి డివై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఎన్ ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ రాసేసాం. డివై డిఎక్స్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ కదా, అంటే ఈ పవర్ ఎక్స్ ఎక్కువ ఉంది కదా, దీనికి ఫార్ములా ఏంటంటే ఏ పవర్ ఎక్స్ లాగ్ ఏ. మనకు పర్ఫెక్ట్ ఫామ్ కాదు కాబట్టి ఇట్లా రాసినాం. దాని తర్వాత ఫామ్ దిగిట రాసేసుకున్నాం కదా, ఎక్స్ అంటే వన్ కదా. సో ప్లస్ త్రీ పవర్ ఎక్స్ లాగ్ త్రీ ప్లస్ త్రీ ఇస్ ద ఆన్సర్. ఫార్ములాస్ వస్తే డిఫరెన్షియేషన్ రెడ్యూస్. ఒకవేళ మీకు ఫార్ములాలు రాకపోయినా మనకి ఫంక్షన్ ఏ ఫంక్షన్ లో ఏవో గుర్తుపడితే ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్ సమయం ఉంది, ఎక్స్ క్యూబ్ ఒకటి ఉంది, లాగ్ ఎక్స్ ఉంది, టాన్ ఎక్స్ ఉంది, త్రీ టర్మ్స్ కదా, మధ్యలో ప్లస్ ఉంది. సో త్రీ టర్మ్స్ అని గుర్తుపడతాం. దీన్ని ఏమొస్తుంది,
y equals to x cube plus log x plus tan x dy by dx equals to 3x square plus 1 by x plus d by dx of tan x and secant square x. మీరు స్టెప్ బై స్టెప్ రాయాలంటే మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడ డిఫరెన్షియేట్ అని పెట్టి ఇక్కడ సిన్సులు రాసేయాలి. ఇది కంప్లీట్ సొల్యూషన్. ఇప్పుడు ఇంకో సమ్మె ఏముంది, ఫైండ్ ద డెరివేటివ్ అని చెప్పి ప్రాబ్లం ఇచ్చేసిండు. సో నేను లెట్ అని చెప్పి వై ఈక్వల్స్ టు రాసుకుంటా, 3 tan x మైనస్ 4 log x మైనస్ 7 x³ ప్లస్ 9 కదా, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాం. ఇచ్చిన ఫంక్షన్ మొత్తం ఇది ఉన్నది ఇలా రాసేయాలి. సో 3 ఇంటూ టాన్ ఎక్స్ కి డెరివేటివ్ ఎంత, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 4 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే 1/x మళ్ళా మైనస్ 7 ఇంటూ ఎక్స్ క్యూబ్ అంటే ఎంత, 3x² పవర్ ది ముంగట రాయాలి, ఎక్స్ పవర్ ఒకటి తక్కువ చేసి రాయాలి. 9 కి ఎంత, 0 అంతే కదా. డి బై డిఎక్స్ ఆఫ్ కే ఈక్వల్స్ టు కాన్స్టెంట్, ఎనీ నంబర్ ఇస్ కాన్స్టెంట్ దట్ ఈస్ 0. సో 3 sec² x మైనస్ 4/x మైనస్ 21 x² ఈస్ ద ఆన్సర్. ఇవి మొత్తం టైప్ 1 ప్రాబ్లమ్స్. అదే నేను టైప్ 2 ఎందుకు రాసిందో మీకు అర్థం అయిపోయే ఉంటది, ఎందుకంటే ఇక్కడ మాకు జలం అనే ప్లస్ లేదు, ప్రొడక్ట్ సింబల్ ఉంది, ఎక్స్ లాగ్ ఎక్స్ ఉంది, ఈ పవర్ సైన్ ఎక్స్ ఉంది, ఇట్లా మనకు మస్త్ వస్తాయి. ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సింది మనం ఈ ప్రాబ్లమ్స్ మీద. దానికి ఏం ఫార్ములా ఉంది బ్రో అంటే, డివై డిఎక్స్ ఆఫ్ యూ డాట్ వి, యు అనేది ఒక ఫంక్షన్, వి అనేది ఒక ఫంక్షన్, ఇక్కడ రెండు ఫంక్షన్లు ఉన్నాయి. ఫంక్షన్ అంటే దావత్ కాదు, మ్యాథమెటిక్ ఫంక్షన్స్, ఒకటి ఆల్జీబ్రిక్ ఒకటి లాగరిథమిక్ ఒకటి ఎక్స్పొనెన్షియల్ ఒకటి ట్రిగ్నోమెట్రిక్ అట్లా. ఇట్లన్నప్పుడు ఏం చేస్తామంటే యూ ఫస్ట్ రాసి సెకండ్ దానికి డెరివేటివ్ వేస్తాము, మధ్యలో ప్లస్ పెట్టి దేనికైతే డెరివేటివ్ సెకండ్ టర్మ్ పెట్టి ఫస్ట్ టర్మ్కి డెరివేటివ్ వేస్తాం. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ ఫస్ట్ వన్ వదిలేస్తాం సెకండ్ వన్ వేస్తాం, ప్లస్ పెట్టేసి సెకండ్ వన్ వదిలేస్తాం ఫస్ట్ వన్ వేస్తాం. ఏం చేస్తామంటే ప్రాబ్లం చేస్తాం ఇక. సొల్యూషన్, లెట్ వై ఈక్వల్స్ టు ఎక్స్ లాగ్ ఎక్స్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు డివై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ లాగ్ ఎక్స్. ఇది యూ ఇది వి కదా, ఈ సిన్స్ అయితే ఇంపార్టెంట్ మనకి ఎక్కువ మార్క్ అంటే 4 కి 4 రావాలంటే, ఒకవేళ 5 ఎన్ని మార్క్స్ వస్తే అన్ని మార్క్స్ రావాలంటే ఫస్ట్ ఏం చేస్తాం, ఫస్ట్ ఫంక్షన్ రాసి డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ రాస్తాం. తర్వాత ఏం చేయాలి, లాగ్ ఎక్స్ రాసి డి బై డిఎక్స్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్. సో ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ మనకు డెరివేటివ్ తెలుసు 1/x ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ 1. సో ఎక్స్ 1 ఎక్స్ 1 న్యూమరేటర్ లో ఎక్స్ డినామినేటర్ లో ఎక్స్ క్యాన్సిల్ 1 ప్లస్ లాగ్ ఎక్స్. ఇది మనకి ఎం సెట్టే గాని పాలి సెట్టే గాని సారీ ఈ సెట్టే గాని మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ లాగ్ ఎక్స్, దట్ ఈస్ 1 ప్లస్ లాగ్ ఎక్స్, అంతే సింపుల్. ఇప్పుడు ఇది గిట్లా చేయాలి కదా, వై ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ ఫస్ట్ ఫంక్షన్ వద్దు సెకండ్ ఫంక్షన్ కి కదా, డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ డివై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ దట్ ఈస్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డివై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ దట్ ఈస్ ఈ పవర్ ఎక్స్ ఓన్లీ. సో ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. సో రెండిట్లో ఏముంది, ఈ పవర్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ బయటికి తీసేస్తే సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. దీనికి ఇట ఇదేంది, ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ రాసిన ఇది మనం డైరెక్ట్ చేసేసినాం, ఎందుకంటే ఇవి ఎల్ఐ క్యూస్ వచ్చేస్తే మనం ఇట్లనే డైరెక్ట్ చేసుకుంటూ పోతాం కాబట్టి అలవాటు కావాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ సమ్ చూద్దాం, ఏంది ఎక్స్ ఈ పవర్ ఎక్స్ కదా, మధ్యలో ప్రోడక్ట్ ఉంది మధ్యలో ప్రోడక్ట్ ఉంది మధ్యలో ప్రోడక్ట్ ఉంది, ప్రోడక్ట్ ఉంటే ఏం చేయాలి, డైరెక్ట్ డి బై డిఎక్స్ ఆఫ్ యూవి
దట్ ఈజ్ సిన్స్ అని పెట్టి ఫస్ట్ ఫంక్షన్ ఏంటు సెకండ్ ఫంక్షన్ డెరివేటివ్ డెరివేటివ్ అంటే ఇట్లా పవర్ వన్ లెక్క అంటే వి డాష్ అని ఇట్లా రిప్రజెంట్ చేస్తాం వి ఇంటూ యూ డాష్ ఇట్లా చేసేస్తాం సో ఎక్స్ ఈ పవర్ ఎక్స్ కదా వై ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ కి డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ డెరివేటివ్ ఎంత వన్ ఎక్స్ ప్లస్ వన్ రాద్దాం మళ్ళీ ఎందుకు ఈ రెండింటికైనా ఈ పవర్ ఎక్స్ కామన్ తీసి ఎక్స్ మిగిలింది ప్లస్ వన్ సో మీరు స్టెప్ బై స్టెప్ రాసేయండి ఈ తల డివై బై డిఎక్స్ ఎందుకంటే ప్రాబ్లం అనేది సింపుల్ గా సాల్వ్ చేయడం అనేది మన ట్రిక్ కాబట్టి అందుకే డైరెక్ట్ చెప్పిస్తున్నాం ఇది గిట్ ఏంది వై ఈక్వల్స్ టు సీకెంట్ ఎక్స్ డివై బై డిఎక్స్ దట్ ఈస్ ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ డివై డిఎక్స్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ అంటే ఏంటంటే సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ఫార్ములా ఇది దేనికి ఎందుకంటే ఇప్పటివరకు మనం ఒక్కసారి ఇట వాళ్ళం కాబట్టి అంత ఇంపార్టెంట్ కాదు అనుకుంటాము ఎవ్రీ ఫార్ములా మనకి ఇంపార్టెంట్ ప్లస్ సీకెంట్ ఎక్స్ రాసి మళ్ళా ఫస్ట్ దానికి ఈ పవర్ ఎక్స్ ఎంత ఈ పవర్ ఎక్స్ కదా సో ఆన్సర్ వచ్చేసింది కాదు మళ్ళా అదే తప్పు ఫస్ట్ ఈ టర్మ్ రాసి ఈ టర్మ్ రాస్తున్నా కానీ అట్లా రాయొద్దు కావాలంటే మీరు ఈ రెండింటికి మనం ఏం తీయొచ్చు ఈ పవర్ ఎక్స్ ఇంటూ సెకండ్ ఎక్స్ కామన్ తీయొచ్చు ఎందుకంటే అప్పుడు మనకి టాన్ ఎక్స్ ప్లస్ వన్ అవుతుంది కాబట్టి కామన్ ఉంది కదా సేమ్ ఉన్న టర్మ్ నే కామన్ తీస్తున్నాం కదా సో అందుకు ఇప్పుడు మనం టాన్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ ని వేద్దాం ఇక్కడ రెండు ఫంక్షన్లు ఉన్నాయి ఏమేమి ఫంక్షన్లు ఉంటాయి ట్రిగ్నోమెట్రిక్ లాగరిథమిక్ చేయాలి సో డిఫరెన్షియేట్ చేద్దాం ఫస్ట్ ఫంక్షన్ సేమ్ రాస్తాం సెకండ్ ఫంక్షన్ కి డెరివేటివ్ రాస్తాం ప్లస్ సెకండ్ ఫంక్షన్ సేమ్ రాస్తాం టాన్ ఎక్స్ కి డెరివేటివ్ రాస్తాం ఈ ఫార్ములా మీకు కావాలంటే సిన్స్ లో రాసుకోవచ్చు వియు డాష్ డాష్ అంటే ఏంటి డెరివేటివ్ అని ముందు చెప్పేసి సో వన్ బై ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇస్తా ఆన్సర్ ఇలా కామన్ తీయడానికి ఏం లేదు కాబట్టి డైరెక్ట్ రాసేసిన లాస్ట్ కి కంప్లీట్ గా డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు వన్ బై ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ప్లస్ లాగ్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అని రాయాలి మీరు ఏదైనా ఫినిషింగ్ స్టైల్ ఉంటే ఫినిషింగ్ స్టైల్ పాటించవచ్చు నేను ఈ రెండు ప్యారలల్ లైన్స్ అన్నకి ఇస్తాను లేకపోతే స్మైలీ అన్నకి ఇస్తాను యాజ్ యువర్ విష్ ఇప్పుడు మనం టైప్ త్రీ ఏంది అంటే ఇది ఏముంది ఫంక్షన్ పవర్ ఫంక్షన్ బై ఫంక్షన్ కదా యూ బై వి అన్నట్టు ఇప్పుడు మన టైప్ వన్ సింపుల్ అయిపోయింది టైప్ టూ కొంచెం కాంప్లికేటెడ్ టైప్ త్రీ ఇంకా ఇవి గిట్ట డెడ్ ఈజీ ఉంటాయి ఒక ఫామ్ లో వస్తే అయిపోతుంది ఇది ఎట్లా ఉంది ఒక ఫంక్షన్ బై ఇంకో ఫంక్షన్ ఉంది అంటే డివై డిఎక్స్ ఆఫ్ యూవి ఇది పెద్దగా ఉంటుందని భయపడాల్సిన పని లేదు ఫార్ములా ట్రిక్ చెప్తా చూడండి ఏదైతే కింద రాసిదో దానికి కింద స్క్వేర్ రాయండి ఇక్కడ మీ దగ్గర అదే రాయండి యూ డాష్ రాయండి ఇది డివిజన్ కదా సో మధ్యలో మైనస్ యూవి డాష్ ఇంత ఫార్ములా ఏదైతే డినామినేటర్ లో రాసిదో డినామినేటర్ స్క్వేర్ రాయండి అదే డినామినేటర్ ని ఒకసారి వి రాసి న్యూమరేటర్ కి డెరివేటివ్ మైనస్ న్యూమరేటర్ ఇంటూ డినామినేటర్ డెరివేటివ్ ప్రాబ్లమ్ లో మనం ఎంత ఎక్కువ సాల్వ్ చేస్తే అంత ఈజీ అయిపోతుంది సో లెట్ వై ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ పై ఈక్వల్స్ టు మధ్యలో ఉండేటట్టు చూసుకోండి ఇది వన్ ప్లస్ కాస్ ఎక్స్ సో డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొచ్చింది లెఫ్ట్ సైడ్ డివై బై డిఎక్స్ వచ్చింది డినామినేటర్ స్క్వేర్ వన్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ సో ఫస్ట్ ఏం రాయాలి వన్ ప్లస్ కాస్ ఎక్స్ రాయాలి ఇంటూ డివై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ రాయాలి మైనస్ అంతే కదా మైనస్ యూ అంటే ఏంది సైన్ ఎక్స్ సైన్ ఎక్స్ ఇంటూ డివై డిఎక్స్ ఆఫ్ వి డాష్ అంటే డినామినేటర్ వన్ ప్లస్ కాస్ ఎక్స్ వీటిలో ఫార్ములాలు మనకు తెలుసు కాబట్టి డైరెక్ట్ సింపుల్ గా అయిపోతుంది
प्लस कॉस एक्स होल स्क्वायर, वन प्लस कॉस एक्स डी बाई डी एक्स और साइन एक्स दैट इज कॉस एक्स माइनस साइन एक्स इंटू डी बाई डी एक्स ऑफ वन दैट इज जीरो, डी बाई डी एक्स ऑफ कॉस एक्स दैट इज माइनस साइन एक्स. ఇక్కడ నేను రెండు బ్రాకెట్లు ఎందుకు పెట్టినా అంటే ప్లస్ ఇంటూ మైనస్ చేస్తే మైనస్ సైన్ ఎక్స్ వస్తుంది, ఈ మైనస్ సైన్ ఎక్స్ ఈ మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ అయింది కదా. ఇంకా ఫర్దర్ గా సింప్లిఫికేషన్ చేసుకుంటే ఏమొస్తుంది అంటే వన్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ డినామినేటర్, న్యూమరేటర్ లో ఏమొస్తుంది ఇక్కడ కాస్ ఎక్స్ కీడికే కదా, సో కాస్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అయితే ఇక్కడ మైనస్ సైన్ ఎక్స్ సో దట్ ఈస్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ వస్తాయి. ఇక్కడ మనం చిన్న అంటే ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నది ఏంది, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అంటే ఏమనుకోవాలి వన్ కదా, సో దట్ ఈస్ వన్ ప్లస్ కాస్ ఎక్స్ బై వన్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇక్కడ సేమ్ టర్మ్ ఉంది, ఇక్కడ సేమ్ టర్మ్ ఉంది, కాకపోతే డినామినేటర్ లో టూ టైమ్స్ ఉంది, న్యూమరేటర్ లో వన్ టైమ్. ఇట్లా మనం మనకు ఫార్ములా వచ్చినా గానీ ఇట్లా ఫర్దర్ గా వెరిఫికేషన్ అని అదే అని ఇట్లా సాల్వ్ చేసుకునే వరకు పెద్దగా అయిపోతుంది, ఇది మనకి ఎల్ఐకేలు వస్తాయి. దేర్ ఫోర్ అని చెప్పి డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు వన్ బై వన్ ప్లస్ కాస్ ఎక్స్ అంతే, సింపుల్ ఉండదు. స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోయారు అనుకో ఈజీ ఉంటుంది. ఇదే ఇప్పటి నుంచి మనకి అసలైన ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి, అవన్నీ బేసిక్స్ వస్తే ఇవన్నీ చేయొచ్చు. ఈ సైన్ టూ ఎక్స్ అంటే ఫార్ములా గుర్తుకు రావాలి, ఏం గుర్తుకు రావాలంటే సైన్ టూ ఎక్స్ ఈక్వల్స్ టు టూ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, ఈ ఫార్ములా సింపుల్ గా వచ్చేస్తే అయిపోతుంది. ఇంకేమన్ ఇప్పుడు చూసుకుందాం సొల్యూషన్, ఆయననే ఇచ్చింది కాబట్టి గివెన్ అని రాస్తాం. సో ఫస్ట్ సింప్లిఫై చేద్దాం. వన్ అని ఏం రాసుకుందాం అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ టూ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. ఎందుకు రాస్తున్నాం బ్రో అంటే ఇక్కడ అండర్ రూట్ ఫస్ట్ మనం ఏమన్నా వేసి ఎలగొట్టేసేయాలి, అండర్ రూట్ ని బయటకు ఎలగొట్టేసేయాలి. సో అందుకే ఏం రాసినాం అంటే ఈ వన్ ఏం రాసినాం ఫ్రమ్ ద ఫస్ట్ ఐడెంటిటీ, వన్ ఈక్వల్స్ టు సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అని రాసుకోవచ్చు. ఇక్కడ టీటా అంటే టీటా ప్లస్ ఎక్స్ ఎక్స్ సేమ్ రాయొచ్చు కాబట్టి రాసేసిన. సైన్ టూ ఎక్స్ అంటే టూ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, సో ఇది ఎట్లుంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి దట్ ఈస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇది సిన్స్ అనమాట, ఇది మీరు ఎక్కడ రాయాలి రైట్ సైడ్ లో రాయాలి మీకు అర్థం కావాలని చెప్పి కింద రాసిన. వై ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ ఏ అంటేనేమో సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ కదా, స్క్వేర్ రూట్ కట్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. ఇప్పుడు మనం డెరివేటివ్ చేయొచ్చు కదా, డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు అదే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే డివై బై డిఎక్స్ వస్తాయి. డివై బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఎంత కాస్ ఎక్స్, కాస్ ఎక్స్ ఎంత ప్లస్ ఆఫ్ మైనస్ సైన్ ఎక్స్ కదా. ఈ ఫార్ములా గిట్ట సిన్స్ లో రాయండి, ఎందుకంటే మనకి ఫుల్ అవుట్ ఆఫ్ కట్ ఆఫ్ పడేటట్టు ఛాన్స్ ఉంటుంది. అంతే కదా, సో ఆన్సర్ ఎంత లాస్ట్ కంప్లీట్ ఆన్సర్ రాలే కాబట్టి దేర్ ఫోర్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్. ఎందుకు కాస్ ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్ అవుతుంది సైన్ ఎక్స్. క్వశ్చన్ చూడగానే మనకి ఏమేం ఫార్ములాస్ అంటే ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ అన్ని మనకి మస్తుంటాయి, కాకపోతే చూడగానే గుర్తుపట్టేటట్టు వచ్చేసి ఏ ప్రాబ్లం అయినా మనం సింపుల్ గా చేసేయచ్చు. ప్రాబ్లం మనకి ఏమిచ్చిందో ఇఫ్ ఇది ఇఫ్ వై ఈక్వల్స్ టు సెకండ్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ దెన్ ప్రూవ్ దట్ డివై బై డిఎక్స్ అన్న. ఇక్కడ వై ఎందుకు వచ్చింది, వై ఇచ్చేసిండు కదా అని అనుకోవచ్చు. సో ఫస్ట్ దీనికి కన్సిడర్ చేసుకుందాం సొల్యూషన్, స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతే అదే వచ్చేస్తుంది. గివెన్ వై ఈక్వల్స్ టు సెకండ్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్, దీన్ని ఈక్వేషన్ వన్ అనుకుంటాం ఎందుకంటే ఇక్కడ మనకు వై ఉంది కదా. సో ఇది ఏడనో ఆడ మళ్ళీ మనం యూజ్ చేస్తాం, ఎక్కడ యూజ్ చేస్తాం అంటే ఇప్పుడే చూసుకుందాం డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు డివై డిఎక్స్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ అంటే ఎంత, సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఎంత డివై డిఎక్స్ ఆఫ్ టాన్ ఎక్స్ అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఇక్కడ నేను యూవి ఎందుకు యూజ్ చేయాలి అంటే ఇక్కడ మన
మనకు మధ్యలో ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ టర్మ్ వేరు ఈ టర్మ్ వేరు, సేమ్ ఫంక్షన్ అయినా అందుకే యూజ్ చేయండి. సో ఈడ సీకెంట్ ఎక్స్ ఉంది, ఈడ సీకెంట్ స్క్వేర్ ఉంది. సో సీకెంట్ ఎక్స్ బయటికి తీస్తా, టాన్ ఎక్స్ మిగిలింది, ఇంట్లోకైనా ఒకటి బయటికి తీసేస్తే సీకెంట్ ఎక్స్ మిగిలింది. సీకెంట్ ఎక్స్ ఏంటో టాన్ ఎక్స్ ప్లస్ సీకెంట్ ఎక్స్, సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ అంటే ఎంత, వై కదా, అంతే కదా. సో డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు వై ఇంటూ సీకెంట్ ఎక్స్, హెన్స్ ప్రూవ్డ్. అదే చేయమన్నాడు కదా, డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు వై సీకెంట్ ఎక్స్, డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు. ఇవి మనకి ఎక్కువ ఎండ్లు వస్తాయి అంటే ఎం సెట్ లా ఈ సెట్ లో వస్తాయి, మన అదృష్టం మంచిగా ఉంటే ఐపీఈ లా గానీ పాలీ సెట్ లో గానీ ఇటు వస్తాయి. ఈ టైప్ ప్రాబ్లమ్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం, కానీ మళ్ళీ ఎందుకు రాసినాం అంటే ఇది మనకు మస్తు సార్లు ఎగ్జామ్ లో వచ్చింది. సో డిట్టు ప్రాబ్లమ్ గిట్ట ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే అయిపోతుంది కదా. మనం ఏం రాసుకుంటాం సొల్యూషన్ అని చెప్పి, లెట్ వై ఈక్వల్స్ టు 3 cos x ప్లస్ 2 log x ప్లస్ 21 x² ప్లస్ 5. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు చేస్తే ఏమవుతుంది, డివై బై డిఎక్స్ వస్తుంది. 3 cos x ఎంత, మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ 2 డివై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఎంత, 1/x. డైరెక్ట్ ఫార్ములా కదా, మీరు సిన్స్ ఇలా రాసేయచ్చు ఏం కాదు. ప్లస్ 21 x² అంటే ఎంత, 2x ప్లస్ 0. డివై డిఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ ఇస్ 0 కదా, కాన్స్టెంట్ అంటే నంబర్, మైనస్ 3 sin x ప్లస్ 2/x ప్లస్ 21 x² 42x, ఇంతే ఆన్సర్. ఇది మనకి వెరీ షార్ట్ లో మస్తు సార్లు వచ్చింది, అందుకే మళ్ళీ చెప్పుకున్నాం ఏం కాదు. ఇంకా నెక్స్ట్ ఏముంది, యూవీ కదా. సో వై ఈక్వల్స్ టు ఎక్స్ సైన్ ఎక్స్, డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ఎంత, కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్సా కాదు 1. డివై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఎంత, 1. సో ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ కావద్దంటే మనం ఏం చేయాలి, ఫార్ములా రాయాలి, యూవీ డాష్ ప్లస్ వియూ డాష్. ఇట్లా ఫార్ములా రాసిన మనకు క్లారిటీ ఉంటుంది. ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ వి డాష్, సైన్ ఎక్స్ కి కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డివై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ 1 రాసిస్తాం. ఇంత సింపుల్ ఉంటాయి డిఫరెన్షియేషన్, పూర్తిగా మనమే కాన్సెప్ట్ రాక ఆగమవుతాం. కాన్సెప్ట్ గిట్ట అవసరం లేదు, ప్రాబ్లమ్ ఎట్లా సాల్వ్ చేయాలో తెలిస్తే సాల్వ్ అంతే. ఇప్పుడు మనకి ఇంకోటి ఏం ఇచ్చిండు, 19th క్వశ్చన్, ఇట్లా ఫంక్షన్ ఇచ్చిండు, ఫైండ్ ద డెరివేటివ్ అన్నాడు. సో నేను ఏం చేస్తా, లెట్ వై ఈక్వల్స్ టు √x ప్లస్ 1/√x హోల్ స్క్వేర్ రాస్తా. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, దట్ ఈస్ డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు, ఇది ఎట్లుంది. సో ఇట్లా మనం డైరెక్ట్ డిఫరెన్షియేషన్ చేసే బదులు ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసుకుందాం. ఇదేముంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా, ఏ స్క్వేర్ ప్లస్ 2 a × b ప్లస్ బి స్క్వేర్. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఫంక్షన్ ఏమొస్తా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ ఎక్స్, √x క్యాన్సిల్ ప్లస్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 1/x అంతే కదా. సో డివై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ 1/x. ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ ని సింప్లిఫై చేసుకుని దాని తర్వాత మనం డెరివేటివ్ వేసుకుంటాం. సో ఏమొచ్చింది, డివై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1, డివై డిఎక్స్ ఆఫ్ నంబర్ అంటే 0, డివై డిఎక్స్ ఆఫ్ 1/x కి లేదు కదా, సో డివై డిఎక్స్ ఆఫ్ x⁻¹ ప్లస్ ఎక్స్ పవర్ ప్లస్ 1 కదా, మీకు పోతే మైనస్ 1 అయింది. ఇక్కడ ఏం లేదంటే పవర్ 1 ఉన్నట్టే కదా. సో 1 ఇది ఎంత, x⁻¹ ఎట్లుంది, ఎన్నే కదా. సో −1 × x⁻¹ −1 −1. సో 1 ± −−1 x⁻¹2, దట్ ఈస్ 1 − 1/x². ఇక్కడ మనకి ఇంకో ఫార్ములా వచ్చింది, ఏంటి, డివై డిఎక్స్ ఆఫ్ 1/x ఈక్వల్స్ టు −1/x² అని. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫార్ములా వస్తూనే ఉంటుంది. ప్రతిసారి మనం మీదికి పంపించి కిందికి పంపించే ఎందుకు రాస్తాం, డైరెక్ట్ 1/x అంటే −1/x² అని గుర్తు పెట్టుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మనకి ఇంకో క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, ఏ అనేది కాన్స్టెంట్, బీబీ అనేది ఇట మనకు కాన్స్టెంటే, కాస్ ఎక్స్ కాస్ ఎక్స్ అనేది వేరియబుల్ కదా. సో ఈ వేరియబుల్ ఎట్లున్నాయి, యూ బై వి కదా. సో
dy dx of u by v రావాలి. ఇది ఏం చెప్పినా షార్ట్ కట్ డినామినేటర్ v స్క్వేర్ v into u డాష్ మైనస్ u v డాష్ డివిజన్ కాబట్టి మధ్యలో మైనస్ వస్తుంది, ఒకవేళ ఇంటూ అయితే మధ్యలో ప్లస్ వస్తుంది. ప్లస్ ఉన్నప్పుడు ఏమొస్తుంది? యు వి డాష్ ప్లస్ వి యు డాష్ ఫస్ట్ ఫస్ట్ వస్తుంది. ఎందుకంటే ఇంటూ ఉంటే చక్కగానే వెళ్ళిపోతుంది, డివిజన్ ఉంటేనే ఉల్టా 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 వస్తుంది. సో ఇది మనం డైరెక్ట్ చేసుకుందాం. డివై బై డిఎక్స్ ఈక్వల్స్ దీని వై ఈక్వల్స్ అని లెట్ వై ఈక్వల్స్ అని మీకు తెలిసిందే. సో పెద్ద గీత గీద్దాం, ఏ ప్లస్ బి కాస్ ఎక్స్ రాద్దాం, దీనికి హోల్ స్క్వేర్. న్యూమరేటర్ అయింది వి కదా, ఏ ప్లస్ బి కాస్ ఎక్స్ యు డాష్ కదా, అంటే దీనికి డెరివేటివ్. ఏకి డెరివేటివ్ ఏమో జీరో మైనస్ బి, ఎందుకంటే ఇది ఇంటూ ఉంది కాబట్టి మనం కోఎఫిషియంట్ లెక్క ట్రీట్ చేస్తాం. బి అంటే ఎంత, కాస్ ఎక్స్ కి మైనస్ సైన్ ఎక్స్ అయిపోయింది, అంటే వి యు డాష్ అయిపోయింది మనకి. మైనస్ యు ఎంత ఉంది, ఏ మైనస్ బి కాస్ ఎక్స్, ఏ మైనస్ బి కాస్ ఎక్స్, ఇక్కడ వి డాష్ కదా అంటే డినామినేటర్ కి డెరివేటివ్ జీరో ప్లస్ బి ఇంటూ మైనస్ సైన్ ఎక్స్ అంతే కదా. వీడియోలో గిట పడుతుంది ఫాస్ట్ ఇక సింప్లిఫై చేసుకోవాలి. ఇక్కడ బ్రాకెట్ లో గిట చూసుకోవాలి, ఇది మొత్తం ఒక టర్మ్, ఇది మొత్తం ఒక టర్మ్, ఇది ఇది సో ఏ ప్లస్ బి కాస్ ఎక్స్ ఇంటూ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ బి సైన్ ఎక్స్ కాకపోతే ప్లస్ సీడనా కాదు, ఇట్లా రాస్తే తప్పైతుంది. మొత్తం ఇంటూ కదా చూడండి, జీరో ప్లస్ బి సైన్ ఎక్స్ ఇది మొత్తం ఇంటూ దీనికి కదా, సో ఇట్లా రాసుకోవాలి మైనస్ ఏ మైనస్ బి కాస్ ఎక్స్ ఇది గిట మైనస్ బి సైన్ ఎక్స్ ఈ టర్మ్ మొత్తం ఇంటూ దీనికి ఉంది, ఈ టర్మ్ మొత్తం ఇంటూ దీనికి ఉంది. సో సింప్లిఫై చేసుకుందాం, ఏ ఇంటూ బి ఏబి సైన్ ఎక్స్ ప్లస్ బి స్క్వేర్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, కాస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ అన్నా రాయొచ్చు, సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ అన్నా రాయొచ్చు, ఏది రాసిన ఇంకా ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏబి సైన్ ఎక్స్ ప్లస్ అయిపోయింది కదా ఇది మైనస్ బి స్క్వేర్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ అంతే కదా. ఇగో ప్లస్ బి స్క్వేర్ సైన్ ఎక్స్ మైనస్ బి స్క్వేర్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ క్యాన్సిల్, డినామినేటర్ లో ఏముంది, ఏ ప్లస్ బి కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ కదా. సో న్యూమరేటర్ లో ఏమొచ్చింది మనకి, ఏబి ఏబి సైన్ ఎక్స్ సైన్ ఎక్స్ టూ ఏబి సైన్ ఎక్స్ బై ఏ ప్లస్ బి కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్, ఇంతే ఆన్సర్. దీన్ని మనం ఫర్దర్ గేమ్ సింప్లిఫికేషన్ చేయని అవసరం లేదు, ఎందుకంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ టూ ఏబి కాస్ ఎక్స్ అని వస్తుంది. సో మనకు క్యాన్సిలేషన్ కాదు కాబట్టి డినామినేటర్ అట్లనే పెట్టినాం. ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తు పెట్టుకోవాలి, ఏంటంటే ఈ లైన్ అనేది ఈ కాస్ తో మధ్యలో వచ్చేటట్టు చూసుకోండి, ఎందుకంటే రిప్రజెంటేషన్ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మనం ఫస్ట్ 20 ప్రాబ్లమ్స్ ఏం చేసినాము, డైరెక్ట్ ఇస్తే డైరెక్ట్ చేసినాం, ఫార్ములాస్ వస్తాయి. ఇప్పుడు ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కి, అంటే ఇది మనకు డైరెక్ట్ లేదు కదా, ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని మనం ఏం రూల్ యూజ్ చేసుకొని చేస్తామంటే చైన్ రూల్. చైన్ రూల్ అంటాము దాన్ని, చైన్ రూల్ అంటే ఏంటంటే మనకి తెలిసిన ఫామ్ కి అంటే డైరెక్ట్ ఫార్ములాకి రాస్పాండ్ చేయాలి. ఇది మనకు డైరెక్ట్ ఫార్ములా లేదు. ఎట్లుంది, ఇది మొత్తం మనం ఎక్స్ అనుకుందాం, అప్పుడు మనకు ఎక్స్ పవర్ ఎన్ అవుతుంది కదా, అట్లా అనుకొని చేయాలి. మ్యాథ్స్ లో మొత్తం మన అసంప్షన్ మీదనే ఉంటది. సో ఇది మనం రియల్ లైఫ్ ఏడ వాడము ఇట వాడము. సో ఇది మొత్తం ఏమనుకుందాం, ఎక్స్ పవర్ సిక్స్ అనుకుందాం కదా, అట్లాంటి డిఫరెన్షియేట్ చేసుకుందాం. జస్ట్ ఇది మొత్తాన్ని మనం ఎక్స్ అని అజ్యూమ్ చేసుకుంటున్నాం చూడండి. అజ్యూమ్ చేసుకున్నప్పుడు ఏమైతుంది, ఎక్స్ పవర్ సిక్స్ కదా, డి బై డిఎక్స్ ఆఫ్
x power n, that is n into x to the power of n minus 1. ఇది మనకు ఫార్ములా. సో ఇది మొత్తం ఎక్స్ అనుకుంటున్నాం కాబట్టి ఎన్ అంటే ఎంత, సిక్స్ కదా, సిక్స్ ఇంటూ టూ ఎక్స్ పవర్ సెవెన్ సిక్స్ మైనస్ వన్ అంతే కదా ఫార్ములా. ఇది మొత్తం ఎక్స్ అనుకున్నాం కదా. ఇక్కడ నేను ఏమన్నా చైన్ రూల్ అన్నా కదా, నువ్వు ఏదైతే అజంప్షన్ చేసుకున్నావో డివై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అని దేని అజంప్షన్ చేసుకున్నావు, టూ ఎక్స్ మైనస్ సెవెన్ కదా, దీనికి మళ్ళా డెరివేటివ్ చేయాలి. ఇంటూ పెట్టుకొని పక్కకు మళ్ళా ఏదైతే నువ్వు ఎక్స్ అనుకున్నావు దాన్ని డెరివేటివ్ చేస్తే అదే చైన్ రూల్, సింపుల్ గా అయిపోతుంది. సిక్స్ ఇంటూ టూ ఎక్స్ మైనస్ సెవెన్ పవర్ ఫైవ్. ఈ ప్రాబ్లమ్ మనం చేస్తూ చేస్తుంటే మనకే ఈజీగా అనిపించేసి. డివై డిఎక్స్ ఆఫ్ టూ ఎక్స్ ఎంత, టూ. డివై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఎంత, వన్ అని తెలుసు కదా. మళ్ళా డివై డిఎక్స్ ఆఫ్ సెవెన్ ఎంత, జీరో. సింసులు పెట్టాలి, రాసేయాలి, అంటే టూ ఒక్కటే వస్తుంది. సో టూ ఇంటూ సిక్స్ ట్వెల్వ్ ఇంటూ టూ ఎక్స్ మైనస్ సెవెన్ పవర్ ఫైవ్. ఇంతే సొల్యూషన్. ఈ చైన్ రూల్ వస్తే మీకు డిఫరెన్షియేషన్ మొత్తం వచ్చినట్టే. ఇక్కడ మనకి ఏం క్వశ్చన్ ఇచ్చిండు, వై ఈక్వల్స్ టు సీకెంట్ సీకెంట్ రూట్ ఎక్స్ ఫైండ్ డివై బై డిఎక్స్. అన్ని క్వశ్చన్లకు డివై బై డిఎక్స్ ఫైండ్ కాబట్టి నేను అదేం రాస్తాను. దీన్ని మనం మనకి సీకెంట్ రూట్ ఎక్స్ ఉంటుందా, ఉండదు, సీకెంట్ ఎక్స్ ఉంటుంది కదా, అది అనుకుందాం. డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు డివై డిఎక్స్ ఆఫ్ సీకెంట్ ఆఫ్ రూట్ ఎక్స్. మీద డైలాగ్ తెలుసు కదా సొల్యూషన్ గివెన్, ఇది మీకు తెలిసిందే. సో సీకెంట్ ఎక్స్ అనుకుందాం. డివై డిఎక్స్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ అంటే ఏంటి, సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ కదా. దీన్ని మనం ఎక్స్ అనుకున్నాం కదా, మనం ఏం చేయాలి, మళ్ళా డివై డిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ చేస్తాం. సో ఆన్సర్ వచ్చేసింది సీకెంట్ రూట్ ఎక్స్ టాన్ రూట్ ఎక్స్ డివై డిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ అంటే వన్ బై టూ రూట్ ఎక్స్. ఈ వన్ బై టూ రూట్ ఎక్స్ ని సీకెంట్ రూట్ ఎక్స్ ఇంటూ టాన్ రూట్ ఎక్స్ బై టూ రూట్ ఎక్స్, ఇంతే సొల్యూషన్. జస్ట్ మన అజంప్షన్ మీదనే మొత్తం ప్రాబ్లం డిపెండ్ అయి ఉంటుంది. సీకెంట్ రూట్ ఎక్స్ మనకి డైరెక్ట్ ఫార్ములా ఏంది, సీకెంట్ ఎక్స్ అనుకుంటాం, రూట్ ఎక్స్ లో ఎక్స్ అనుకుంటాం, దాన్ని మళ్ళీ ఏం మాట్లాడు ఏం చేస్తాం, ఇక్కడ సీకెంట్ రూట్ ఎక్స్ ఏమనుకొని చేస్తాం, సీకెంట్ ఎక్స్, సీకెంట్ ఎక్స్ కి మన డైరెక్ట్ ఫార్ములా ఉంది ఏంది, డివై డిఎక్స్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ దట్ ఈస్ సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్, ఇది ఫార్ములా. సో ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోయినాం, ఆన్సర్ వచ్చేసి. ఇంకో చైన్ రూల్ లో ప్రాబ్లం అంటే క్వశ్చన్ చూడగానే చైన్ రూల్ అని ఎట్లా తెలుస్తుంది అంటే, మనకి లాగ్ లాగ్ ఏం ఫంక్షన్ ఉంటుంది, లాగ్ ఎక్స్ ఉంటుంది, సైన్ ఏం ఫంక్షన్ ఉంటుంది, సైన్ ఎక్స్ అని ఉంటుంది. సో లెట్ వై ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్ అనుకుందాం. ఇది మొత్తం లాగ్ ఎక్స్ ఎంత, వన్ బై ఎక్స్ కదా, ఎక్స్ అంటే ఏంది, సైన్ ఎక్స్ కదా. ఇక్కడ రాస్తా చూడండి, వన్ బై ఎక్స్. మళ్ళా పక్కకి ఏం చేయాలి, డివై డిఎక్స్ ఆఫ్ ఏదైతే ఎక్స్ అనుకున్నావో అది చెయ్యాలి, వన్ బై సైన్ ఎక్స్. డివై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఎంత, కాస్ ఎక్స్. సో కో వన్ ఇంటూ కాస్, కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్. కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ అంటేనేమో కాట్ ఎక్స్ డివై బై డిఎక్స్, ఇది సొల్యూషన్. సిమిలర్లీ దీనికి ఇక్కడ చేయొచ్చు మనం, ఎట్లా, వై ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు, ఇది మొత్తం ఎక్స్ కదా, డివై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఎంత, కాస్ ఆఫ్ ఎక్స్ కదా, ఎక్స్ అంటే ఏంది, లాగ్ ఎక్స్ కదా, లాగ్ ఎక్స్. ఎక్స్ అంటే మళ్ళీ మీరు డైరెక్ట్ ఎక్స్ అని రాసేయగలరు, ఏదైతే అజంప్షన్ చేస్తున్నామో ఆ అజంప్షన్ రాయాలి. పక్కకి ఏం చేయాలి, అజ్యూమ్ చేసిన వాల్యూకి డెరివేటివ్ చేయాలి. డివై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ దట్ ఈస్ వన్ బై ఎక్స్. సో ఆన్సర్ ఎంత, ఇంతే. మనకు ఒక ఫంక్షన్ ఇచ్చిండు, డిఫరెన్షియేట్ అన్నాడు, ఫైన్ డివై బై డిఎక్స్ అన్నాడు. కాకపోతే ఇక్కడ తేడా ఏముంది, ఇది సైన్ ఎక్స్ కదా మొత్తం, ఇది ఫస్ట్, ఇది మనం మొత్తం సైన్ ఎక్స్ అనుకుందాం. చేసుకుంటూ వెళ్ళిపోదాం, సింపుల్ గా అయిపోతుంది. లెట్ వై ఈక్వల్స్ టు సైన్ ఆఫ్
एक्स स्क्वायर प्लस टू एक्स प्लस वन होल क्यूब. सो दीन मोता एक्स अब डीवाई बाय डीएक्स साइन एक्स की डेरिवेटिव कॉस एक्स मोता एक्स राशिस्टा चेन रूल कदा దేని మొత్తాన్ని ఎక్స్ అనుకున్నాం, ఈ బ్రాకెట్ లో ఉన్న మొత్తాన్ని కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ వన్ హోల్ క్యూబ్. ఈడేముంది చైన్ రూల్ లోనే మళ్ళీ చైన్ రూల్ ఉంది. ఇది మొత్తం ఎంత? ఇది మొత్తం ఎక్స్ అనుకుందాం, ఎక్స్ క్యూబ్ కదా. సో కాస్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ సేమ్ రాస్తాం, సో దీనికి వెళ్ళకని అవసరం లేదు. ఇది ఎంత? ఇంటూ త్రీ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ వన్ స్క్వేర్. ఇక్కడ మనం ముంగడ త్రీ రాస్తాం, పవర్ లో తక్కువ వేసి రాస్తాం. ఏ ఫార్మ్ లో అయ్యా అంటే ఎన్ ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఈ ఫార్మ్ లా. సో మళ్ళీ ఏం చేయాలి? మళ్ళా చైన్ రూల్ వాడాలి ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ వన్ కి. సో ఇది మనకి డైరెక్ట్ ఉంది. సో దీని ఏమైతుంది? ఇంటూ టూ ఎక్స్ ప్లస్ టూ. ఇది ఎట్లా జీరో అయిపోతుంది? సో రానవసరం లేదు. మొత్తం ఆన్సర్ ఎంత అంటే ఇది మొత్తం ఒకసారి రాస్తే అది ఆన్సర్. ఈ త్రీని ముంగట రాసేద్దాం. ఇది ఆల్జిబ్రిక్ ఫంక్షన్ కాబట్టి ఇది గిట ముంగట రాసేద్దాం, ఎందుకంటే ఇది ఇది ట్రిగ్నోమెట్రిక్ కదా, ఇది మొత్తం యాంగిల్ అన్నట్టు. దీన్ని మనకి ఇంటూ ఏ అవసరం లేదు, ఇక్కడికి ఇంటూ కామన్ తీయవచ్చు లేకపోతే ఇట్లనే రాయొచ్చు. ఇందే ఆన్సర్. ఇందులో ఏముంది? చైన్ రూల్ లోనే చైన్ రూల్ లోనే చైన్ రూల్.